ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే ప్రతి మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక దీనికి సంబంధించి రేపటి నుంచి అయితే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తున్నామని ఈ అర్హతలు ఉండాలని ఈ ఈ పత్రాలు ఖచ్చితంగా ఉండాలని ఈ అర్హత ఉంటే మాత్రమే ఈ దరఖాస్తులు స్వీకరిస్తాం అని అలాగే పెన్షన్ తీసుకునే వారికి ఈ డబ్బులు ఇస్తారా అలాగే దాక్రా గ్రూప్ మహిళలకు ఇస్తారా మరి బ్యాంక్ అకౌంట్లకు వేస్తారా నేరుగా చేతికి ఇస్తారా అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఆడని ఆడబిడ్డ నిధి పథకం కింద దానికి సంబంధించి చూసుకుంటే రేపటి నుంచి అయితే దరఖాస్తు స్వీకరణ ప్రారంభిస్తున్నామని ప్రతి మహిళలకు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు అంటే ఆరెక్ మన రేషన్ కార్డులో నమోదు అయి ఉన్న వారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది మరి అర్హతలు ఏంటి దరఖాస్తు స్వీకరణ ఎప్పటి నుంచి ప్రారంభిస్తాడు ఏ అర్హతలు ఉండాలి అని చూసుకుంటే ముందుగా అర్హతలు చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు మీద డేటు పద్దెనిమిది సంవత్సరాల నుండి పద్ యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ వయస్సు ఈ వయసు ఉన్న వారికి మాత్రమే ఇది అర్హత అని చెప్పడం జరిగింది అలాగే వారు దరఖాస్తు స్వీకరణ అంటే మీకు గ్రామ వార్డు సచివాలయాల రేపటి నుంచి అయితే దరఖాస్తు స్వీకరణ ప్రారంభిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది ఇక గ్రామ వార్డు అని కూడా మార్చి దాన్ని వేరే పేరుతో పిలవడం జరుగుతుంది మీరు కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ దరఖాస్తులను అందించాలని చెప్పడం జరిగింది ఏ అప్లికేషన్లు కావాలని చూసుకుంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు మీ ఏజీ ఆధార్ కార్డు మీద ఉండే ఏజీ మీ ఏజ్ టాలీ అవ్వాలి అప్పుడే మాత్రమే మీరు అర్హత ఉన్నట్టుగా గుర్తించడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డులో మీ పేరు నమోదై ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వారు ఎవరైనా సరే రేషన్ కార్డు అర్హత ఉన్నవారికి మాత్రమే పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది అలాగే చాలామంది పెన్షన్ తీసుకుంటున్న వారికి ఇస్తారంటే పెన్షన్ తీసుకున్న వారికి ఇవ్వరండి ఎందుకంటే అరవై సంవత్సరాల వారికే పెన్షన్ రాదు ఒంటరి మహిళలు వితంతువులు ఇలా ఉంటారు వారికి ఏజ్తో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్నవారికి వితంతువులు ఉన్నవారు ఉంటారు వారికి మాత్రం ఈ పెన్షన్ ఇవ్వదు ఇది పదిహేను వందల రూపాయలు రాదు ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి ఇది వర్తించదు ఇది నిరంతర ప్రక్రియ ప్రతి నెల ఖచ్చితంగా మీకు అందించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే డాక్రా మహిళలకు ఇస్తారంటే డాక్రా మహిళలకు ఈ పెన్షన్ అనేది పదిహేను వందల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు ఈ ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు నరక వారికి ఇస్తారంటే వారికి కూడా ఇప్పుడు ఇది అందించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి రేపటి నుండి దరఖాస్తులో ప్రారంభం కానుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పత్రాలు అనేది రెడీ చేసుకోండి అని చెప్పడం జరిగింది